హాయ్ ఫ్రెండ్స్, మనకు మొక్కలలో విత్తనాలు ఎక్కడ ఏర్పడతాయో తెలుసుకుందాం. అది తెలవాలంటే మనకు ముందుగా పుష్పాల గురించి తెలవాలి. పుష్పాల్లో భాగాలు 4 రకాలు. ఒకటవది రక్షక పత్రావళి, రెండవది ఆకర్షక పత్రావళి, మూడవది కేసరావళి, నాలుగవది అండాకోశము. కేసరావళి పరాగ రేణువులు కేసరదండం ఉంటాయి. అండాకోశం కీలగ్రము, కీలము, అండాశయము, అండాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి భాగాలు కేసరావళి అండాకోశం. కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి భాగం, అండాశయము స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. 4 వలయాల్లో ఉంటాయి రక్షక పత్రావళి. ఒకటవది రక్షక పత్రావళి, రెండవది ఆకర్షక పత్రావళి, మూడవది కేసరావళి, నాలుగవది అండాశయము. రక్షక పత్రావళి ఎప్పుడు ఆకుపచ్చని రంగులోనే ఉంటుంది. ఆకర్షక పత్రావళి కీల రకరకాల రంగులో ఉండి కీటకాలను ఆకర్షిస్తూ ఉంటాయి. కేసరావళి అండాశయము. ఇది మందార పువ్వు. దీని శాస్త్రీయ నామము ఐబిస్కస్ రోజా సైనెన్సిస్. ఇది ఉమ్మెత్త పువ్వు. దీని శాస్త్రీయ నామము దత్రా మెటల్. పరాగ రేణువులు కీలగ్రమం మీద పడి కీలము వెంబడి అండానికి చేరుకుంటాయి. అండానికి చేరుకొని ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడి సమవిభజన చెంది విత్తనాలు ఏర్పడతాయి. వెరీ గుడ్.